వచ్చారా? ఏమిట్రా, నన్ను గుర్తుపట్టలేదా? నేను రా, మీ అన్నయ్యని. అన్నయ్య సరిపోదు, వాకింగ్ స్టైల్ మారాలి, టాకింగ్ స్టైల్ మారాలి, అప్పుడే అమ్మాయి మీ లవ్ లో పడుతుంది. ఓకే, యో మ్యాన్ గోన్ వర్క్ స్టైల్. వీడేంట్రా ఎలా అరుస్తున్నాడు? ఎలాగ బొట్లాడు వాటం వీడుని ఎలా నడవాలో చెప్పమను. మీరు ఒక్కసారి నడిచి వస్తే మా బ్రో యాక్టివ్ స్నాచ్ చేస్తాడు. ఓకే, ఐ విల్ షో యు మ్యాన్. మోడల్ వాక్ చేయాలి, యు నో. ఇది మోడల్ వాక్ లా లేదు, మాడ వాక్ లా ఉంది. వాట్ ఇస్ షీ టాకింగ్ మ్యాన్? మిస్టర్ ఫ్యాషన్, కూల్ కూల్. ఓకే మ్యాన్, మీ వాకింగ్ స్టైల్ అన్యాకి అర్థం కాలేదంట. నేను ఒక్కసారి వాక్ చేసి చూపిస్తే అన్య యాక్సెస్ దింపేస్తా. ప్లీజ్ టేక్ క్రష్. సూపర్ రా తమ్ముడు, సూపర్. ఇప్పుడు నేను నడుస్తాను. అన్నయ్య ఒక్కసారి వదిలేని తెలుసుకున్నాడు. ఏంటి, క్లాస్ కి టైం అవుతుంది, మీరంతా ఎక్కడున్నారు? నేనేమో మహేష్ బాబుతో, రాణి రామ్ చరణ్ తో, నలిని నాగచైతన్యంతో కలిసి చిరంజీవి సినిమాకి వెళ్తున్నామే. చిరంజీవి సినిమా? ఆయన కొత్త సినిమా ఏం రిలీజ్ కాలేదు కదే. రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళడానికి మేమేమైనా సినిమా చూడడానికి వెళ్తున్నావా? మరి అబ్బా, నీకు బాయ్ ఫ్రెండ్ దొరికితే గానీ ఇవన్నీ అర్థం కావే. ఓహో, ఇప్పుడు నేను ఒక్కదనే క్లాస్ కి వెళ్ళాలా? ఏమో, నీ క్యాడ్బరీ బాయ్ వస్తాడేమో, వెయిట్ చేయవే. ఎవరికోసం వెయిట్ చేస్తున్నా? అయినా నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నిన్ను నేనంత తేలిగ్గా వదలను. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అడ్డేటో చూస్తావేంటే? మాట్లాడవేంటే? శాస్త్రి గారు, శాస్త్రి గారు, వాట్ ఎ బ్యూటీ! ఈ బ్యూటీ నీకు తెలుసా? ఆ అమ్మాయి గురించేరా నేను చెప్పింది? నాకు లైవ్ లోకి వచ్చి పువ్వు ఇచ్చిందని చెప్పానే ఆ అమ్మాయిరా. ఓ, అంటే నాకు కాబోయే వదిన అని చెప్పు. సూపర్ గా ఉందన్నయ్య. నన్ను ఎవరు గుర్తుపెట్టరా? అన్నయ్య, ఈ గెటప్ లో కూడా నీకు గుర్తుపడిందంటే తన హార్ట్ ని ఎంతగా టచ్ చేసావని ఒకసారి ఆలోచించన్నయ్య. ఇప్పుడు అమ్మాయి స్పీడ్ మోషన్ లో వస్తుంది, స్లో మోషన్ లో వచ్చి నీ కైలో చెప్తుందేమో. బెస్ట్ ఆఫ్ లక్. శాస్త్రి గారు, శాస్త్రి గారు, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఏమిటి, నా కోసమే కాదు, బస్ కోసం. ఇఫ్ యు డోంట్ మైండ్, నాకు క్లాస్ కి టైం అవుతుంది, కొంచెం మా ఇన్స్టిట్యూట్ వరకు డ్రాప్ చేస్తారా ప్లీజ్? హలో బేబీ, యా, ఐల్ బి దేర్. ఓకే, బాయ్ బాయ్. ఛాన్స్ దొరికింది, కుమ్మే. మీరు ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏమైందండి? మా ఇన్స్టిట్యూట్. ఓ, మీరు ఇక్కడ? సంగీతం నేర్చుకుంటున్నానండి. ఓ, దట్స్ వెరీ నైస్. నాకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం అండి. నేను రోజు సంగీతం మధ్య గడుపుతాను, తెలుసా? నిజమా? మీకు ఎలాంటి సంగీతం అంటే ఇష్టం? హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? అదే, పెళ్లికి వాయిస్తారు కదా సన్నాయి, డోలు. వాట్? వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం అండి. ఐ లవ్ క్లాసికల్. నేను వయలిన్ నేర్చుకుంటున్నానండి. అలాగా, వెరీ గుడ్. వస్తానండి. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటి? మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అది అది మీ పేరు? నా పేరు మీకు తెలుసు కదా. తెలుసు అనుకోండి, కానీ ఒక్కసారి మీ నోటితో విందామని చెప్పండి ప్లీజ్. ఓకే, నీలిమ. నీలిమ, సో స్వీట్. ఇఫ్ యు డోంట్ మైండ్.
మిమ్మల్ని నీళ్లు అని పిలవచ్చా? వై నాట్, అలాగే పిలవండి. మరొక నిమిషం. మళ్ళీ ఏంటండి? మీరు నా పేరు అడగలేదు. మీ పేరు శాస్త్రి కదా? వట్టి శాస్త్రి కాదండి, కృష్ణ శాస్త్రి. కృష్ణ శాస్త్ర, ఇట్స్ టూ ఓల్డ్. ఇక నుంచి నేను మిమ్మల్ని క్రిస్టియన్ పిలుస్తాను. ఓకే, యా క్రిష్. క్రిష్, చాలా బాగుందండి. వస్తానండి. ఓకే క్రిష్, థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయాను, ఈ డ్రెస్ లో మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. వీణి ఎక్కడో చూసినట్టుంది. అవును బావ, ఎవరంటావు? వాడు మన కృష్ణ శాస్త్రి. మలపత్రాస్త్రుడా? ఆచారానికి సాంప్రదాయానికి ప్రతిరూపమైన నా బిడ్డ ఎక్కడ? ఇప్పుడే తెల్ల కళ్ళు తాగొచ్చిన తెల్ల చింపాంజీలా గంతులేస్తున్న ఈ గుడ్డ ఎక్కడ? తొందరగా వెళ్ళిపోవడం బెటర్. అనుమానంగా ఉందంట. అవును బావ. ఒరే బావ, ఈ అనుమానంతో నీ సంసారాన్ని సగం నాశనం. మిగిలిన 50% అన్న సేఫ్ గా ఉంచుకోరా. అది కాదు బావా, వాడు అమ్మమ్మా. లేదు బావా. మొగుడు వద్దు బావా. ఎదవా, ఉంటాను బావా. పండిటు. అవునా బావా? సరే. ఏంటి అర్జెంట్ గా పిలిచావు? వాట్స్ ద మ్యాటర్? నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఇంపార్టెంట్ మ్యాటరా? సరే మాట్లాడు. నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? ఓ, ఎగ్జామ్స్ కదా డార్లీ, కంపెన్షన్స్ లో కొంచెం బిజీగా ఉన్నాను. సీతతోనా? సీత కూర్చో. సీత, అదే మొన్న కలిసావే గీత ఫ్రెండ్. ఓ గీత తెలుసు, బట్ సీత, అరే ఈ సీత ఈ తప్పితే మాట నీ వదిలే. ఏదైనా మ్యాటర్ ఉంటే సీట్ గా చెప్పు. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నీకు నిజంగా సీత గీత ఎవరో తెలీదా? డార్లీ, నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను. కొంపతిని దీనికి తెలిసిపోయినా ఏంటి? ఏంటి గొణుగుతున్నావు? గీత లత్త, ఓకే ఒకటి తెలుసుకో, నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావు. నమ్మకుడి చోట ప్రేమ ఉండదు, ప్రేముడి చోట నేనుండను. నీ తప్పు నువ్వు తెలుసుకుని సాయంత్రం నాకు ఫోన్ చేస్తావు. నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తా. బాయ్. మీరిద్దరు ఎవరు? వీళ్ళే సీత గీత. హేరా, మేమెవరో తెలీదా? ఓహో, తెలుసు, కానీ తనకి మీరు ఎలా తెలుసు? షీ ఈజ్ మై ఓన్ సిస్టర్ లత. నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. వేదం, ఇన్ని తాళనాని తలకాయకి పూర్తిగా తెలియకుండా పోయిందిరా. మేనేజర్. ఏది ఇక్కడ ఇక్కడ ఏంట్రా? మా ఇంట్లోనే ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని లవ్ చేసి మళ్ళీ లవ్ అంటే లైఫ్ లాంగ్ ఉండదు అని కామన్ డైలాగ్ చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా? సిస్టర్స్. చూడు వేదం, ఇంకొకసారి లవ్ లైఫ్ లాంగ్ పార్ట్ టైం అంటూ కనిపించావనుకో, నీకు ఫుల్ టైం ఇదే క్లాస్. కనిపించండి సిస్టర్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి సిస్టర్, వెళ్ళండి. పదం సిస్టర్స్. బ్రూస్ లీ వేదం అంట. వేదం ఏమిట్రా, వాళ్ళు ముగ్గురు కలిసి కుమ్మేసినట్టున్నారు. అబ్బే, నా పర్సనాలిటీ చూసి మీరు ముగ్గురికి పిచ్చెక్కి పోయింది. నా బాయ్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ అని ఒకే గోళ. అది సరే, నీ మాట ఎంతవరకు వచ్చింది? ఒకరి పేర్లో ఒకరు తెలుసుకున్నారా? మంచి డెవలప్మెంట్. కానీ బ్రో, ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే తను ఏం చేస్తుంది, తన ఇష్ట అష్టాలేంటి, అష్ట కష్టాలేంటి, ఇచ్చాక పిచ్చాకేంటి, అన్ని తెలుసుకోవాలి. తను సంగీతం నేర్చుకుంటుందంటరా? అయితే రేపే నువ్వు సంగీత ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావు, తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, లవ్ లవ్ పడేస్తున్నా. నువ్వు బాగా చెప్తావురా, అక్కడ ట్రాఫిక్ లో ఓంకారం నన్ను చూశాడు. అవునే, ఓంకారం ఎవరు? అవును, నిన్ను గుర్తుపెట్టాడా? గుర్తుపెట్టలేదు అనుకో, అయినా గెటప్ లో ఎలా ఇంటికి వెళ్తావు? స్నానానికి కావాల్సింది మగ్గు, నువ్వు ఇంటికి వెళ్ళడానికి కావాల్సింది మిగ్గు. గెట్ అప్ చేంజ్. దట్స్ గుడ్ ఐడియా బ్రో. డెఫినెట్లీ. గురువు గారు. ఎవరు నాయనా నువ్వు? ఏమిటిదంతా? ఇక్కడ ఏదైనా పూజ చేయబోతున్నావా? గురువు గారు, నా పేరు క్రిష్ అండి. ఈ రోజు నుంచి మీ దగ్గర నేను సంగీతం నేర్చుకుందాం అనుకుంటున్నాను. గురువు గారికి ఇలా ఇవ్వటం మన సాంప్రదాయం కదా, ఇవి తీసుకుని నన్ను ఆశీర్వదించండి. అంత రిస్క్ తీసుకోకలే నాయన. అయ్యో, అదేంటి గురుగారు ఈ మాత్రం దానికి ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదు నాయన, ఆనంద బాష్పాలు. ఎప్పుడో మా జనరేషన్ లో మా గురువు గారికి ఇలా ఇచ్చారు. ఇంతవరకు క్లాస్ లో సగం మంది సగం ఫీజులు కూడా ఇవ్వలేదు. ఈ జనరేషన్ లో నువ్వు జాయిన్ అవ్వకముందే ఇలా ఇస్తున్నావు అంటే ఏంటో, నాకు తెలియకుండానే ఆనందంతో ఈ డ్రాప్స్ ఇలా డ్రాప్ అయిపోతున్నాయి. దాందే ఉంది గురువు గారు, మీకు కావాలంటే రోజు ఇస్తాను, ఇవి మాకు ఉరకనే వస్తాయి. ఏంటి? ఏమి లేదు.
నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. సంగీతంలో నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను. ఇంతకీ ఏం నేర్చుకుంటావు నాయన? ఓకలా? కాదు గురుగారు, లోకలే. లోకలా? నీకు సంగీత జ్ఞానం బొత్తిగా లేనట్టుంది. ఓకలంటే గాత్రం. ఇంతకీ హిందుస్థానియా కర్ణాటకమా? అంత దూరం ఎందుకు గురుగారు? ఆంధ్రప్రదేశ్ అయితే ఓకే. ఆంధ్రప్రదేశ? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు నాయన. ఏంటి నాయన అలా చూస్తున్నావు? పోని, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకుంటావా? పియానో అయితే నీ సైజు బాగుంటుంది. వయలిన్ అయితే ఓకే గురుగారు. ఏం నాయన, మొయ్యడానికి తేలిగ్గా ఉంటుందనే? కాదు, వాయించడానికి బాగుంటుందని. పోన్లే నాయన, ఎప్పటికైనా నీ క్లారిటీ వచ్చింది. క్లాస్ లో జాయిన్ అవ్వు, వెళ్ళు. థ్యాంక్స్ గురుగారు. ఓకే ఓకే. క్రిష్, హాయ్ క్రిష్. హలో. మీరేంటి ఇక్కడ? ఏమిటోనండి, నిన్న మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ లో డ్రాప్ చేసిన దగ్గర నుంచి రాత్రంతా ఒకటే సంగీత స్వరాలు, సంగీతం నేర్చుకోమని హోరెత్తిస్తున్నాయంటే నమ్మండి, అందుకే వెంటనే జాయిన్ అయిపోయా. ఇస్ ఇట్ వెరీ నైస్? ఎవరైతను? మన క్రిష్. క్రిషా? అదేనే మన శాస్త్రి గారు. మన క్యాడ్బరీ బాయ్ఫ్రెండ్. ఏంటి శాస్త్రి గారు ఈ మోడర్న్ గెటప్? వేర్ ఇస్ ద పంచకట్ట, వేర్ ఇస్ ద పిలక జుట్టు, వేర్ ఇస్ ద అడ్డపట్టు శాస్త్రి, వేర్ ఇస్ ద... ఏంటి అక్కడ గోళ? మాస్టర్. అందరూ వచ్చారా నాయన? నిన్న మనం చెప్పుకున్న కళ్యాణి రాగం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఎవర్రా అపశబ్దం? నువ్వా నాయన? వస్తున్నా వస్తున్నా. ఏం జరిగింది నాయన? తీగ తెగింది గురువు గారు. కాదు నాయన, వయలినే విరిగినట్టుంది చూడు. అయ్యో నిజమే. వయలిన్ మీద బలప్రయోగం చెయ్యకూడదు నాయన. నువ్వు ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. అది కూడా ఇటు ఇచ్చేయి. ఇచ్చేయి నీలిమా, నువ్వు కొంచెం ఇతని సంగతి చూడమ్మా.